విజయవాడపట్నం ఉన్నటువంటి ప్రతి వార్డు తిరగాలని చెప్పి నిర్ణయించుకుని నేను 136 వార్డులు పర్యటించాము. ఈరోజు 4 వార్డులో తిరుగుతున్నాము. పెద్దలు ఈ వార్డు ఇన్ఛార్జి, ఈ వార్డు నాయకులు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు గొర్రెల శ్రీను గారు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి తిరుగుతున్నారు. మేము గతంలో 2019 కానీ, 2014 కానీ, 2009 కానీ, 2004 కానీ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వార్డులోనూ 400 నుంచి 500 మంది మాకు ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ళు లేవు, ఇంటి స్థలం ఇప్పించండి, ఇల్లు కట్టించి ఏర్పాటు చేయండి అని చెప్పి అప్లికేషన్లు పెట్టి మమ్మల్ని అడిగేవారు. అదేవిధంగా చాలామంది వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ మాకు ఫెన్షన్లు రావట్లేదు, ఫెన్షన్లు ఇప్పించమని చెప్పి అడిగేవారు. ఈరోజు మేము తిరిగినటువంటి 3 వార్డుల్లో ఎక్కడా కూడా ఇంటి స్థలం రాలేదనో, లేకపోతే టిట్కో ఇళ్ళు ఇవ్వలేదనో, మేము లబ్ధిదారులం, మాకు ఇళ్ళు రాలేదు అని చెప్పి ఒక్క వ్యక్తి కూడా నన్ను అడగలేదు. అదేవిధంగా ఒక్క వ్యక్తి కూడా మేము అర్హులం, మాకు పెన్షన్ రావటం లేదని చెప్పి అడిగినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు, లేకపోతే విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఏ లబ్ధిదారుడు కూడా మాకు రాలేదు, మేము ఇబ్బంది పడ్డాం ఈ ప్రభుత్వంతో అనే ఒక మాట కూడా చెప్పలా. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని గుర్తించి వాళ్ళకి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సాయాన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా అందించినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే రికార్డులతో, స్వర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. అదేవిధంగా ఈ గుడివాడలో తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాలు బాబు కొడుకులు 3 సార్లు ఎమ్మెల్యేలు చేసి, ఇక్కడ చైర్మన్ చేసి 14 సంవత్సరాలు అధికారంలో ఉండి, ఒక ఎకరం పొలం కొని ఒక చెరువు తవ్వించలేనటువంటి విధవలో, ఒక ఎకరం కొని ఒక పేదలకి స్థలాలు ఇప్పించలేనటువంటి విధవలో ఈరోజు రాజకీయ ఉపన్యాసాలు చదువుతున్నారు పడాలని ఏం చేశాడని. మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా. ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్ధిదారులము, మాకు ఇంటి స్థలం రాలేదు, ఇల్లు రాలేదని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయను. మీరేం చేశారు రెదవలో? మీ 14 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎక్కడన్నా 1 ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ, ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ? ఎవడికన్నా 1 ఇంటి పట్టా ఇచ్చారా, లేకపోతే ఎవడికన్నా 1 ఇల్లు కట్టుకుంటానికి లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇల్లు కడితే దానికి 3 లక్షల లోన్ ఉంది, అది మేము రద్దు చేస్తామని చెబుతారు. ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏ పేదవాడికైనా సరే హౌసింగ్ కింద లోన్ ఇచ్చినటువంటి అమౌంట్ని ప్రభుత్వానికి, బ్యాంకుకి లబ్ధిదారులు కట్టినా కట్టకపోయినా 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటి మీద ఉన్నటువంటి అప్పులన్నీ కూడా రద్దు చేసి వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 1 టైం సెటిల్మెంట్ అని చెప్పి ఎంత అప్పు ఉన్నా కూడా 10,000 కడితే రద్దు చేస్తానని చెబితే, లబ్ధిదారులు ఆ 10,000 కూడా కట్టలేమని చెప్తే రూపాయి కూడా కట్టించుకోకుండా గత 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అప్పుల్ని రద్దు చేసి రిజిస్టర్ చేసి పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ ఇంటి మీదైనా రుణాన్ని రద్దు చేసి పట్టా వాళ్ళకిచ్చి రిజిస్ట్రేషన్ చేసాడని కనుక చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. బ్యాంకుల్లో లోన్ ఉన్నప్పుడు బ్యాంకు వాడి ఫోన్ చేసి లోన్ కట్టమని చెప్పి అడగటం సహజం. మీరెవరు అభద్రతతో ఉండాల్సినటువంటి అవసరం లేదు, మీరెవరు కూడా లోన్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. లోన్ కట్టకపోతే మీ టిట్కో ఇల్లు కానీ, హౌసింగ్ నుంచి తీసుకున్నటువంటి లోన్ కానీ ఎవడో ఆక్షన్ వేయడు, ఎవడో ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకోడు. ప్రభుత్వం వచ్చినాక 1 టైం సెటిల్మెంట్లో పూర్తిగా ఉన్నటువంటి రుణాలని
రద్దు చేసి ఇప్పటికే డాక్యుమెంట్ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇచ్చాము. వాటి మీద పూర్తిగా రుణాలను రద్దు చేసి వాళ్ళని రుణ విముక్తుల్ని చేస్తాము. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు రోడ్లో, డ్రైన్లో మంచినీటి సమస్యలు ఉన్నాయి, అవి రెక్టిఫై చేస్తున్నాం, చేసినా కూడా వస్తూనే ఉన్నాయి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రోడ్ కట్టాలి, దానికి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యి ఉంది. అదేవిధంగా టిట్కోకి డైరెక్ట్ పంప్ హౌస్ నుంచి పైప్ లైన్ వేస్తున్నాం. రైల్వే ట్రాక్ నుంచి కింద నుంచి రైల్వే పైప్ వాటర్ పైప్ వేయాలి, అది రైల్వే వాళ్ళు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళది లేట్ ఉంది, వాళ్ళు కూడా వచ్చి పనులు మొదలెట్టారు. ఆ టిట్కోకి వాటర్ సమస్య, వీధి లైట్ల సమస్య, అదేవిధంగా వాటికి ఉన్నటువంటి బ్యాంకు రుణాల సమస్య కూడా పూర్తిగా రాబోయే రోజుల్లో తొలగిపోతాయి. ఈ ఎన్నికలు అయినాక దాని మీద ఉన్నటువంటి 100% అప్పుల్ని కూడా ప్రభుత్వం రద్దు చేసి వాళ్ళకి రుణ విముక్తులను చేసేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, నాది అని చెప్పి తెలియజేస్తూ, గుడివాడ పట్టణంలో తిరిగేటప్పుడు ఏ వ్యక్తి కూడా నాకు పెన్షన్ రావట్లేదనో, అమ్మఒడి రావట్లేదనో, చేయూత రావట్లేదనో, ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయం అందట్లేదని చెప్పినటువంటి కంప్లైంట్ ఒకటి కూడా లేదు. ఎక్కడ కూడా మాకు ఇళ్ళు లేవు, ఇళ్ల పట్టాలు లేవు అని చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇళ్ల పట్ట అప్లికేషన్ పెట్టుకున్నటువంటి 90 రోజుల్లో ఇంటి పట్ట ఇచ్చి ఇల్లు కట్టుకుంటానికి 2 లక్షల రూపాయలు ఉచితంగా కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి జరిగినటువంటి ప్రతి కుటుంబము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి